दीन दीस के लड़ पाकलो पड़े मे तलकाय तासपावल पाकतना केम पन एदरी अड़गेवा लेकिन एंत दुर्मार्गमेस्तारा मा अम्मा नान्ना पोगाने ऐदु वंदल एकराल वारसुण्णी ना तम्मुण्णी पालेरं चेशारु अयिना नेनेम अडगलेदु वाड़ चदुवु सगंला आपेसी वाड़ सोंत रैस मिल्लोने वाड़ चेत ऊडिगं चेस्तुन्नारु अयिना नेनेम अडगलेदु कानी इप्पुडु मीरु चेस्तुन्न पनि चाला तप्पंडि वद्दंडि अल्लुडि आस्ति कोसं कूतुरु सुरु पोसुकुंटारा अन्यं पुण्यं एरुगनि पसिपिल्ल पेद्ददैंदनि ఊరందరికి అబద్ధం చెప్పి ఇష్టం లేని నా తమ్ముడి కట్టు పెట్టారే ఇదే సుఖపడతదండి కోటకి రాని చేనుకొస్తే దాన్ని రాలదండి ఇంటి గంటే మిగులుతుంది సంతోషించాలే నీకు వయసు పెరుగుతున్న కొద్దీ చాదస్తం ముదిరిపోతుంది నోరు మూసుకుని నీ చెప్పినట్టు చెయ్యి ఓ పాదరన్న గుడ్ మార్నింగ్ అన్న గుడ్ మార్నింగ్ నేను పంపించిన రిపోర్ట్ చదివరా సయ్య ఆ సదినా బసరాజ్ గారి ఇంట్లో మీ రాసిన ప్రకారం తప్పు జరిగినట్టు అనిపిలే జరగలేదా అవమల ఏం మల్ల తప్పు లోకంలో 190 మంది పోరగాలి గట్లనే జరిగింది పెళ్లి దానికంతా రిపోర్ట్ ఇస్తున్నారా ఏం మల్ల అవమల బసరాజ్ గారి అమ్మాయి వయసు 14 సంవత్సరాలు ఈ దేశంలో చట్టం ప్రకారం అమ్మాయికి 18 ఏళ్లు నిండంతే పెళ్లి చేయకూడదు ఈ విషయం మీకు నేను చెప్పాలా అసయ్య గారు పైగా తప్పు లేదంటారు ఏంటండి అన్నా ఆదరణ నేను చెప్పనామల ఉన్న మున్సబ్ గారి ఇంట్లో షాదీకి ఎల్లుండ పోరదని వయసు 12 యాడ చెప్తామల ना తాంకిరా రేపు సెప్టెంబర్ లో నా షాదీకి లగ్నం పోరదాని వయసు 14 రిపోర్ట్ ఇమ్మన్నా శాబాసయ్య ఇన్స్పెక్టర్ 1000 ఏళ్ళు పోతుతావు ఇదిగో మా అమ్మమ్మకు 9వ ఏట మా అమ్మకి 5వ ఏట పెళ్ళైందట అంతెందుకు గాంధీ గారు కస్తూరిబాని పెళ్లి చేసుకునేటప్పటికి ఆవిడ వయసు 12 ఏళ్ళు ఆవిడైనా రిపోర్ట్ ఇచ్చాడా ఆ రోజుల్లో పని పాట లేకుండా బ్యావార్స్ గా తిరిగేవాళ్ళు ఎక్కువ మంది లేరన్నమాట ఇలాంటి రిపోర్ట్లు ఇవ్వడానికి ఇలాంటి దగకోర్లకు మీలాంటి ఆఫీసర్లు తోడుకోవడం వల్లే మీ డిపార్ట్మెంట్ మొత్తానికి చెడ్డపేరుస్తుంది తెలుసా ఇన్స్పెక్టర్ వ్యవహారం స్తుతి మించుతోంది గానీ నువ్వు వెళ్లి పెళ్ళేర్పాట్లు చేసుకో ఈ సంగతి నేను చూసుకుంటాను వెళ్ళు గటనే బసరాజరాని కాల్ మోక్తానా ఎల్తా అవమల యమయా సోములూరు దగకోరు అనవ్ నన్నేనా అమాయకురాలు నిర్మలకి పెళ్లి జరుపుతానని మాట ఇచ్చి ఆమె రాకముందే నీ కూతురు ఇచ్చి పెళ్లి చేయడం దగ కాదు బాలే ఓడవయ్యా సోములూరు అమ్మాయి అమాయకురాలా ఊళ్ళో ఇంతమంది వయసొచ్చిన కుర్రోళ్ళు ఉండగా 500 ఎకరాల ఆస్తిపరుడని మా వాణ్ణి వాళ్ళో వేసుకున్న ఆ పిల్ల అమాయకురాలా నాకు ఎదురుగుండా తలెత్తుకు నిలబడడానికి గడగల్లాడిపోయేవాణ్ణి నాకే ఎదురు తిరిగేటట్టు చేసిన ఆ పిల్ల అమాయకురాలా నిజంగా దేవుడు మొహం చూసి చెప్పాలంటే వాడు అమాయకుడు అంతకన్నా నేను అమాయకుణ్ణి ఆ పిల్ల తరపున వకాల్తా తీసుకున్న నువ్వు గోపిని మగాళ్ళగా పెంచావా బసరాజు ఆడపిల్ల కంటే అద్వానంగా పెంచావు ప్రేమ అభిమానం అవంటే ఎవడు తెలియనిచ్చావా నిర్మల్ దగ్గర వాటిని నేర్చుకున్నాడు అసలు అసలు నువ్వు మనిషివితే కదా ప్రేమ అంటే ఏంటో నీకు తెలియడానికి మా బలే ముక్కనాయా సోహలోరు ఏనంద్రా పెళ్లి చేసుకుని ఒక కూతుర్ను కూడా కన్న నాకు ప్రేమ అంటే ఏంటో తెలదట సన్యాసం పుచ్చుకున్న ఈ స్వాములోరికి బాగా తెలుసునట ఇదిగో ఆకరసారి చెబుతున్నాను గోపికి నేను మేనమామని ఎవర్నిచ్చి పెళ్లి చేయాలో ఎవర్నిచ్చి పెళ్లి చేయకూడదో నాకు బాగా తెలుసు నేను ఎక్కడి నుంచో ఈ ఊరు వచ్చి తలదాచుకుంటున్న బికారుణ్ణి కాదు ఊరందరికీ ఉండడానికి సోటివ్వగల కామందుని అయినా ఊరు పేరు లేనోళ్ళు వచ్చి నన్ను నిలదీస్తే ఊరుకునే రకం కాదు నాది అల్ల కల్వలమైపోద్ది బసవరాజు తప్పు నీ వైపుంది కానీ ధర్మం నా వైపుంది నువ్వు కోటేశ్వరుడు కావచ్చు కానీ ఈశ్వరుడు వేరే ఉన్నాడు ఆ విషయం ను తెలుసుకునే రోజు దగ్గరలోనే యావయో సోములోరు నన్ను శాపనార్థాలు అట్టుకో పాపగోపుల్లో పడిపోతావు పోరవరా బండి నిర్మల ఊరొచ్చేసిందమ్మా
బయలుదేరు. అయ్యగారు పటాలం వస్తున్నారండి. పటాలం అండి. పటాలం కాదురా, మంచి తెల్లమూర్లు రాణి. రండి రండి, అందరికీ స్వాగతం. దయచేయండి. చాలా దూరం నుంచి వస్తున్నట్టున్నారు, ఏదో మంచి శుభవార్త తెచ్చుంటారు. తర్వాత ఈ అమ్మాయికి ఇంత మంచి సంబంధం దొరకటం మా అందరికీ ఎంతో సంతోషంగా ఉంది. పెళ్లి కూడా ఏర్పాటు చేసేసుకొచ్చారన్నమాట. శుభం శుభం, ఆడపిల్ల కదా, తొందరపడి చేసేయాలి మరి. తర్వాత పెళ్ళికొడుకు ఏం పని చేస్తున్నాడు? మీ గుళ్ళోనేనా లేకేదైనా బళ్ళోనా? ఎప్పుడు ఏది జరగాలో అప్పుడే జరుగుద్ది అనేది పాతకాలం. ఈ కాలంలో మనం జరిపిస్తే తప్ప ఏది జరగదు. కృష్ణవేణి రా. మన డాక్టర్ అమ్మాళ్ళ బంధువులు వచ్చారు. రేపు నీకు తొలచూలు పురుడొస్తే కాస్త దగ్గరుండి పెద్ద పాపను చూసుకోవాల్సింది ఆవిడేగా. రా, నిన్ను తల్లులందరూ దీవించడానికి వచ్చారు. నాకున్న ఒక్కగానొక్క కూతురు నా మేనల్లుడు గోపీకిచ్చి మొన్ననే పెళ్లి చేశాను. అమ్మా, వాళ్ళకి దండం పెట్టుకో. వాళ్ళు దీవిస్తే ఆ దేవుడు దీవించినట్టే ఎప్పుడూ యేసునాథుని కోవిల్లోనే ఉంటారు కోపతాపాలేని తల్లులు. ఇదిగో వాళ్ళ కాళ్ళకి దండం పెడితే చేతులారా దీవిస్తారు. ఒక చెంప కొడితే రెండో చెంప చూపించమన్న ఆ యేసు ప్రభు బిడ్డలు. వెళ్ళు వెళ్ళి దండం పెట్టు. మరి మా అమ్మాయి ఏమిటి, తల్లి పూలు పెట్టుకోలేదే? చెప్పాను కదరా, పాపం తెల్లమ్మోళ్ళు మంచోళ్ళు. ఏం నీళ్ళెట్టు? అలాగేనండి.